మీ పేరేంటి? నా పేరు రత్నరాజ్ అండి. ఏం చేస్తుంటా? నేను ఇక్కడ ఆఫీస్లో పని చేస్తాను. పర్లేదండి, ఎలా ఉన్నాయి పనులు? ఎలా ఉన్నాయి? ప్రస్తుతం గవర్నమెంట్ అయితే చాలా సూపర్గా చేస్తుందండి. ఎందుకంటే పూర్వం మాకు హోదాల్సిన నుంచి చాలామంది సీఎంలు ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఈరోజు లేబర్ ఎవడో కూడా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటలేదండి. ప్రతి పథకం కూడా ఆకాశనామం ద్వారా ఇంటికి పంపిస్తున్నాడు. అది ముక్కు మొహం కూడా తెలదు. ఈరోజు ఉన్న ఫెసిలిటీ ఆ రోజుల్లో గతంలో లేదు. ఎందుకంటే వెళ్ళి వాళ్ళు ఎంతగా నిలబడితే ఒక ఇళ్ల స్థలం కానీ ఒక పెంకం కానీ ఏదైనా కానీ వాళ్ళ ఇళ్ళ చుట్టూ వాళ్ళ ఆఫీసుల చుట్టూ వాళ్ళ జెండాలు మోస్తే వచ్చేది. ఇవాళ ముక్కు మొహం తెలదు, ఎవరికి ఇస్తున్నాడో పోయిన లేదు. నిష్పక్షపాతంగా వాళ్ళ కులం మతం చూడడం అనేది ఏదైతే అన్నారో దాన్ని కట్టుబడి చాలా గొప్ప కానీ సచివాలయాల వ్యవస్థ పెట్టారు కదా, అంటే కొంతవరకు ఇందులో లోటుపాట్లు ఉన్నాయని కూడా అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఎలా ఉంది అక్కడ వాలంటీర్ వ్యవస్థ కానీ? ఏదైనా మొదట్లో పెట్టినప్పుడు ఎలాంటి పథకం పెట్టినా సరే లోటుపాట్లు అన్నీ ఉంటాయి, అది కాలక్రమేణా సర్దుకుంటాయి. అదే ఒక ఆధార్ కార్డు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ రూపురేఖలు లేకుండా పోయింది. అదే ఆధార్ కార్డు పట్టుకుని ఇవాళ మొత్తం దేశం అంతా చలమణి అవుతుందండి. ఒక ఆధార్ కార్డు ఇష్యూ చేసి దాన్ని గ్యాస్కి లింక్ చేసి దాని ఆచరణ సాధ్యం కరెక్ట్గా చేయలేక కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం దివాళా తీసిపోయిందండి. ఇది ఇంకా కరెక్ట్గా ప్లానింగ్గా వెళ్తున్నాడు వాళ్ళంటే ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది కనుక సర్దుకుంటే ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి, కానీ జనాలు మాత్రం సాటిస్ఫైగా ఉన్నారండి. ఎక్కువ శాతం ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం జనం ఏమనుకున్నారు, అభివృద్ధి విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు, పథకాలు అయితే పెడుతున్నారు కానీ అభివృద్ధి లేదు అనేది ఒకటి అంటున్నారు. మరి దానికి ఏమంటారు? మనం 2.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు కరోనా టైంలో ఇంటికి కాలు బయటలేని పరిస్థితిలో ఉన్నామండి. అప్పుడు ప్రాణాల గురించి ఆలోచించాం, ఇప్పుడు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం. అతనికి టైం ఎక్కడ ఉందండి? మామూలుగా చూస్తే ఇంకా ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి స్కీము కూడా జనాల్లోకి ఇచ్చేయడం. రోడ్లు అన్నారా ఎక్కడికెక్కడ వేస్తున్నారు? గత ప్రభుత్వం వాళ్ళు ప్రశ్నించవలసిన ప్రశ్న ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మరి జనాలు అయితేనో ఎవరైతే 30% 40% ప్రతి పార్టీకి ఉంటారు కదా, వాళ్ళు చేసి రచ్చ తప్పితే నార్మల్ పీపుల్కి ఈ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదండి. ఉద్యోగస్తులు అంటే జాబ్ కోసం మాట్లాడుకుంటాను, జాబ్ క్యాలెండర్ ఇప్పుడు దాకా సరైనగా జాబులు రాలేదు అనేది కూడా ఉంది. మరి దాని గురించి ఏమంటారు అంటే ఇండస్ట్రియల్లో జాబ్స్ కూడా తెచ్చితే బాగుండేది అనేది కూడా ఉంది. జాబ్స్ తీయకపోవడం అనేది మరి చాలా గతం మీద అయితే ఇప్పుడు చాలా బెటర్ కదండి. ఎందుకంటే చాలామంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, చాలా శాఖల్లో తీసాడు కదా, ఉద్యోగాలు తీయకపోవడం ఉంది. మరీ బొత్తిగా చంద్రబాబు నాయుడులో కాలక్షేపం అయితే చేయట్లేదు. ప్రతిరోజు ఏ కార్యక్రమం వస్తుందని ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు, అలాగే చేస్తున్నారు. చెప్పిన మాట కట్టుబడే ఉన్నాడు సీఎం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అయితే. మీకు ఇప్పుడు జగ్గంపేట మండలం ఇప్పుడు మీకు పెద్దపురం నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎలా ఉంటారు? ఇక్కడ జగ్గంపేటకు వచ్చి జ్యోతులు గతం నుంచి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నెగ్గుతుంది. అంటే ఫస్ట్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ నెగ్గిదండి, తర్వాత నుంచి వచ్చి వైసీపీ నెగ్గుతుంది. జ్యోతుల నెహ్రూ గారు అయినా వైసీపీ నుంచే నెగ్గారు, చంద్రబాబు గారు అయినా వైసీపీ నుంచే నెగ్గారు. అయితే ఈ జగ్గంపేటకు వచ్చి ఈ రోడ్డు వేసి మొగాడైతే ఎవడో కనబడలేదు. జ్యోతులు చంద్రబాబు గారు ఒకటి ఈ రోడ్డు ఎడగొట్టగలిగాడు. ఎందుకంటే ఈ రోడ్డు ఎడగొట్టడానికి ఇక్కడ బోల్డ్ యాక్సిడెంట్లు జరిగిపోయి స్కూల్ నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ టర్నింగ్లో పడిపోయి బస్సుల కింద పడిపోయి చచ్చిపోరు నెలటి బస్సుల కింద. అయితే ఇది ఎడగొట్టడానికి బోల్డ్ బంధుత్వాలు బోల్డ్ సుట్టరకాయలు అడ్డుపడి జనాల ప్రాణాలు పనంగా పెట్టి ఇక్కడ రాజకీయ క్రీడ ఆడారు. ఆ బ్రిడ్జి ఉందో చూడండి, ఆ బ్రిడ్జిని చూపించండి ఒకసారి. ఈ జగ్గంపేటకుండి బ్రిడ్జి అదేనండి. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాన్ని పక్కనేసి నాకు ఓట్లు పాడకపోయినా పర్లేదని చెప్పి రోడ్డు ఎడగొట్టాడండి. జ్యోతులు చంటిపో మొగోడు నిజంగానే మాకు రాజకీయ దృష్టితో ఓట్లు నిజంగా వైసీపీ బాగుంది, ఎవరికి ఇచ్చినా వేస్తాం ఓట్లు. కానీ జ్యోతులు చంటిపో గారు అయితే మాత్రం ఈ మెయిన్ రోడ్డు ఎడగొట్టి చాలా గొప్ప పని చేశాడండి. అలాగే కార్యక్రమాలు వాళ్ళు చేసి వాటర్ ట్యాంకులని అయ్యింది కట్టిందని లేకపోలేదండి, బాగానే ఉందండి. కానీ ఇంకోటి అంటే ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కదా, అంటే ఎంతవరకు ఇంపాక్ట్ కలిగిస్తానంటారు జనాల్లో? ఇప్పుడు లేదు సబ్జెక్టు అతనికి నారా చంద్రబాబు నాయుడు గారికి సరైన పుత్రుడు కలగలేదనే చెప్పాలి. ఎందుకంటే అతను సరైనడు అయితే అతనికి అంత యాత్ర ఏముండదు, ఇబ్బంది అది ఫ్లాప్ అయిందండి. ఎందుకంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారని పబ్లిక్గా యూట్యూబ్లో వచ్చేస్తుంది, మామూలుగా వాట్సాప్లో అది పెట్టేస్తున్నారు కదండి. చంద్రబాబు నాయుడుకి ఎక్స్పీరియన్స్ కంటే ఇప్పుడు అంత లేదంటారా? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ బోల్డ్ ఉండొచ్చండి, కానీ అంతకుముందు అంతకన్నా మించిన సాణిక్యం చూపించాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితేనే, గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితేనండి. ఎప్పుడు ఒకలే పండితులు కాదు, ముందే చూపించాడు గతంలో, అయిపోయింది. ఇప్పుడైతే అతనికి వయసు సహకరించదు, అతని మాట కూడా సైకిల్ పోవాలని అన్నాడు కానీ సైకిల్ రావాలని అతని నోటంటే అంటలేదు. తెలిసిపోతుంది క్లియర్ కట్ట. కానీ ఇప్పుడు అసమర్థుడిని తీసుకొచ్చి జనాల మీద రుద్దాలని చూస్తున్నారు ఎవరో లోకేష్ని. అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పోవాలి, వీళ్ళిద్దరూ రావాలి, ఈ జనసేన సైకిల్ వీళ్ళే ఉండాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి పోవాలనే సిద్ధంతో పనిచేస్తున్నారు తప్పితే జనాలు పనిచేద్దాం అని ఏం కాదు, అది జనాల కోసం అయితే కాదు. మరి అండి ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు? మరి అంటే పోటాపోటీగా ఉంటుంది అంటారు, ఎలా ఉంటుంది?
పోటా పోటీ ఉండదని వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తాడు. అయితే 130 రావచ్చు, 145 సీట్లు రావచ్చు, కానీ కన్ఫామ్ గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. తగ్గే ఛాన్స్ ఉంటుంది, తగ్గితే తగ్గొచ్చండి. ఎక్కడైతే కొద్దిగా ఎమ్మెల్యేల మీద వ్యక్తిగత వ్యతిరేకత ఉండొచ్చు కదండి, అటువంటి చోట్ల కదా. కానీ జగన్మోహన్ రెడ్డి సింబల్ అండి జనాలు అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి మీద అంత ఇంపాక్ట్ ఎలా అంటే ఈ 4 సంవత్సరాల్లో అంటే అంత ఇంపాక్ట్ ప్రజల్లోకి ఎందుకు క్రియేట్ అయిందంటారు అంటే కొన్ని పథకాల విషయంలో కూడా నెగిటివిటీ ఉంది కదా, అంటే 10,000 ఇస్తున్నారని లేకపోతే ఒక ఆ టైం 18,000 ఇవ్వడం ఎందుకు అనేది నెగిటివిటీ ఉంది కదా మరి, అంటే అంత ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అయింది? ఈరోజు రకరకాలు చెప్తున్నారండి వాళ్ళందరూ డబ్బులు పప్పు బేలాలు కానీ పనిచేస్తున్నారని. డబ్బే కీలకం అన్నిటికి మూలం అండి, కడుపు నింపేది డబ్బే, మానసిక బలం నింపేది డబ్బే, అన్నిటికి డబ్బే కారణం. ఏదో రూపంలో ఆ పేదవాడిని ఆదుకోవడానికి రకరకాల పథకాల ద్వారా నేరుగా డబ్బులు ఎవరికే సంబంధం లేకుండా డైరెక్ట్ అకౌంట్లో కొడుతున్నాడు అండి డబ్బులు. మెయిన్ ఏదంటే లంచం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడిన పని లేదు, లేకపోతే మన పలానా పార్టీ వాళ్ళు మాకు చేసి పెట్టండి అవతల పార్టీ వాళ్ళు అడుగులేదు. ఇవాళ జనసేన వాళ్ళు తీసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటున్నారు, పబ్లిక్గా అసలు ఇబ్బంది లేకుండా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా గలాటీ ఏ పార్టీ గలాటీ సిచ్యువేషన్ మేము చూడలేము. ఎందుకంటే గతంలో నేను 3 ఎన్నికలు చూసాను కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు.